అందరికీ నమస్తే అండి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సంబరాలు కాబట్టి ఈ సంబరాలు చాలా ఘనంగా చేసుకున్నాం. హ్యాపీ కనుమ కాబట్టి ఈ రోజుకి పండుగ అయిపోతుంది. కొమరవెల్లి కూడా బయలుదేరుతున్నాం. మరి నందీశ్వరుడు మా ఇంటికి రాగానే గుడి బయట పేడ, ఇంటి లోపల ఆవు పంచకం వేయడం జరిగింది. సాక్షాత్ శంకరుడే ఇంటికి రావడం జరిగింది. కొమరవెల్లి మల్లన్న ఇంటికి రావడం జరిగింది. ఆ యొక్క మల్లికార్జున స్వామి శంకరుడు అందరినీ సల్లగా కాపాడాలని చెప్పి ముగ్గురు దేవతల్ని శరణాగృతి చేస్తున్నా. ఎన్ని జన్మల గుడమో ఎన్ని జన్మల బంధమో మరి దేవతలతో నిలవదు కానీ మరి నందీశ్వరులు గోమాతలు కూడా ఇంటికి రాగానే గోపీడలేయడం గోపంచకం వేయడం జరుగుతున్నది. కాబట్టి మా ఇల్లు పావనమవుతుంది, మా జన్మ పావనమవుతుంది, మా మందిరం పావనమవుతుంది. కాబట్టి అందరికి కూడా ఆ నందీశ్వరులను తోలుకొచ్చేటువంటి ఆ నందీశ్వరులను తోలుకొచ్చేటువంటి ఆ యొక్క భక్తులకు కూడా చెప్పుకోటి వందనాలు. ఆ యొక్క తండ్రి అందరికి కూడా నమస్తే శనాలు. దా మొత్తం దా దా జరుగు జరుగు నాయనమ్మ దా వస్తావా ఇట్రా ఇట్రా ఇగో ఇటు లోపలికి దా. ఏ ఆగు జరుగు ఎప్పుడు వచ్చినప్పుడల్లా నా తల్లి గోపంచకం పోస్తుంది గోపేడేస్తుంది. అదే ఇన్ని ఇండ్లు తిరిగింది కానీ ఎక్కడ వేయలేదు బస్తీలా. మీకు శతకోటి వందనాలు తల్లి. అందరినీ సల్లగా కాపాడుండి ఎప్పటికీ ఎల్ల వేడల మమ్మల్ని నిమ్మడంగా చూసుకోండి. దేవలో గోమాతకి దేవలో గోమాతకి. తల్లులకి ఎంత దయ ఉందో వచ్చాను. దేవలోకమాతకి దేవలో కామదేండువాకి దేవలో కామదేండువ తల్లికి శంకరుడు భగవంతుడు సహకార పాలకని ఫారు అయినట్టు భావించబడని మీ రాకుడు వచ్చినట్టు వాళ్ళ కొడుకులు మిగిలిన కోరుకునే కలగని సో చేయగలగని శంకరుడు భగవంతుడు వాళ్ళకి సహకార పాలకని తన మనవాళ్ళు తన కొడుకు సన్నగుండి తన ఇల్లు సన్నగుండి ఓ చేయగలగని సో అమ్మ దగ్గర పోయి తీసుకొచ్చిస్తున్నామో కానీ తీసుకున్నాము. శంకరుడు భగవంతుడు సహకార పరకని శంకరుడు భగవంతుడు సహకార పరకని తన బిడ్డ చేతోని తాను చేపించి ఇతర మంది చేపించి మా తమ్ముడు నల్లని ముచ్చిదాలు చేసి
సార్ కనుకున్న పని గాని చాలా సార్ కనుకున్న పని గాని సార్ గుడిగోపురం సన్నగుండి ఉత్తర గండాల వేగల గాని తన చుట్టూ సక్కనంగా తన ఇల్లు సక్కనంగా తన కుటుంబం సక్కనంగా చేసేతోని చేసేతోని చిన్నగా ఏమన్నప్పటికీ చిన్నగా ఏమన్నప్పటికీ సార్ దగ్గర పోయి కాడిగా పోయి ఇలా చూడండి మై ఫ్రెండ్స్, ఎప్పుడు అబద్ధం చెప్పేది ఏమి లేదు. మనమంటే నోరుతో అబద్ధాలు ఆడొచ్చు, కానీ మనము గోపేడేయాలన్నా గోపంచకము ఆ యొక్క గోమూత్రం పోయాలన్నా నందీశ్వరుడు కావచ్చు గోమాత కావచ్చు అది మనం చెప్పినప్పుడు వచ్చేటివి కావుగా. ఇది భగవంతుడు ఎప్పుడు రప్పించాలి, అది మనుషులకు మానవులకు కావచ్చు జీవరాశులకు కావచ్చు. అవికి అవిగా ప్రసన్నించి ఆనందించి సంబరపడి ఇచ్చేటువంటి పదార్థాలవి గోపంచకం కావచ్చు గోపేడ
నారాయణుడు కావచ్చు, నందీశ్వరుడు కావచ్చు, భృంగి అంటే శంకరునికి వెనక ముందు ఉండేవాళ్ళు నంది భృంగులు. మరి ముక్కోటి దేవతలందరూ కూడా కొలుచున్నటువంటి ఒక దేవాలయం ఉన్నది ఈ భూప్రపంచం మీద. ముక్కోటి దేవతలు ఒక గుడి లోపల ఉన్నారంట. ఆ గుడి ఎవరో కూడా కాదు, గోమాతనే. అందుకే ప్రతి ఇంటిలో కూడా ఒక ఆడబిడ్డ ఉండాలి, ప్రతి ఇంటి లోపల కూడా ఒక గోమాత ఉండాలి. మాకు స్థలం లేక మేము గోమాతను పెట్టుకోలేదు, కానీ ఈ చిన్న జాగలో ఎందుకు కాదు, మేము జగన్మాత అయిన రేణుకాదేవికి 7 అడుగుల ఎల్లమ్మ గుడి కట్టివో మీకు చూపిస్తున్నటువంటి అమ్మవారిని మేము నిలుపుకున్న వాళ్ళమే. ఇంకా పెద్ద జాగుంటే నా దగ్గర ఆవులు కూడా ఉండేటివి, గోమాత సేవ కూడా నేను చేసుకునేటువంటి వాడను. కానీ బయట మాత్రం చాలా ఆవులకు మనం చాలా పూజలు చేయడం జరుగుతుంది, చాలా కొలవడం జరుగుతుంది. అందుకే ఆ అమ్మ వచ్చినప్పుడల్లా నందీశ్వరుడు కావచ్చు, గోమాత కావచ్చు, వచ్చినప్పుడల్లా గోపంచకాన్ని ప్రసాదిస్తూ, గోపేడను ప్రసాదిస్తూ, ఆ గోపేడను తీసుకొని మళ్ళీ ఆకిట్ల అలికి ముగ్గులు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఆ యొక్క దేవాన దేవతలందరికీ కూడా శతకోటి వందనాలు చేస్తున్నా, అందరినీ కూడా సకలం కాపాడాలని చెప్పి ఆ జగన్మాతను కూడా వేడుకుంటున్నా. ప్రతిసారి ఒక్కసారి అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ప్రతిసారి వచ్చినప్పుడల్లా గోపంచకాన్ని, గోపేడను, ఆ యొక్క గోమాత, నందీశ్వరుడు నాకు ఇస్తూ ఎనలేని భాగ్యాలను నాకు ఇవ్వడం జరుగుతున్నది. ఎంతో మంచి కూడా అనిపిస్తుంది. మీ ఇండ్ల ముంగల కూడా గోమాతలు నందీశ్వరులు వస్తే మంచిగా సత్కరించి ఉంచుకోండి. వాళ్ళకు మీ వంతుకు ఏమన్నా చీరలు శారీలు ఏమన్నా ఉంటే వాళ్ళ మీద వేయండి, గోమాత మీద కానీ నందీశ్వరుని మీద కానీ వేయండి. ఏమన్నా పదార్థాలు తినిపియండి, అంటే ఏమన్నా పండ్లు తినిపియండి, మీ ఇంట్లో కూడా ఆవాహన చేయండి. కాబట్టి ఈ ప్రకారంగా మాత్రం జగన్మాతకు శతకోటి వందనాలు చేస్తూ ఉన్నా. ఎప్పటికీ మా పైన ఇలాంటి కరుణనే ఎప్పటికీ ఉండాలని చెప్పి కూడా ఆ దేవతల్ని వేడుకుంటున్నాను. చూడండి, గోపేడను కూడా ఎన్నో ఇండ్లు తిరిగే వచ్చింది, ఎన్నో ఇండ్లు తిరిగి వచ్చింది గోమాత, కానీ మా ఇంటి దగ్గరికి రాగానే, ఇంట్లోకి రాగానే గోపంచకము, ఎప్పుడైనా కూడా ఇంట్లోకి రాగానే గోపేడ, గోపంచకం ఇంట్లోనే వేయడం జరుగుతుంది. కానీ అమ్మవారు దగ్గరికి రాగానే గుడి ముంగల్ని, గోపేడని పెట్టింది. నిన్నమన్న మరి ఆ గోమాత పేడల్నే తెచ్చే కదా మనము గొబ్బమ్మలు పెట్టినము. కాబట్టి ఆ గొబ్బమ్మలు పెట్టినటువంటి స్థలంలోనే అమ్మవారు ఈరోజు తనకు తానుగా గొబ్బమ్మను పెట్టుకున్నది చాలా ఎనలేని సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక రేపే కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరకి బయలుదేరుతున్నాం. కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు మాకు మీకు అందరికీ ఉండాలి, గోమాత ఆశీర్వచనాలు కూడా ఉండాలి. ఎప్పుడైనా ఆవులు కానీ నందులు కానీ కనిపిస్తే మంచిగా మీరు గౌరవించుకోండి. ఆ యొక్క దేవతలు ఎక్కడో కొలువుండరండి, ఆవు లోపల నందీశ్వరం లోపలనే ముక్కోటి దేవతలు కొలువున్నారు. కాబట్టి మరి ఆ యొక్క రకంగా మీ యొక్క ప్రేమను చూపించుకోమని చెప్పేసి నేను మనసావాచ కోరుకుంటున్నా. అందరికీ నమస్తే అండి, శనార్తి. అంటే ఎందుకు ఇట్లా గోపంచకం పోయడం గోపేడు? పది మంది వస్తారు మీ తానికి, 10 మంది తాన ఏమున్నది మీకు తెలియదు, అందరికి నిలగొడుతుంది. నందేశ్వరికి ఎప్పుడు వచ్చినా కానీ, ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు ఇంటే ఒక 2 సూత్రాల్లో 1 సూత్రాన్ని గుర్తించుకొని నిలగొట్టేసాను. అదే హెలగొట్టడం అంటే మనం ఎట్లా హెలగొట్టడం, కానీ ఆ భగవంతు ఉందా వల్ల అదే అదే నేను రాకేసిన కాలు మొక్కు వస్తాను. హలో అమ్మా.